మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పెద్దముగుడి ప్రాంగణంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకన్నగారి లింగంగౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు నస్కల్ రాంపూర్ ప్రధాన రహదారి గుంతలమయంగా ఉండడంతో ఈ నెల 21న జరిగే పాదయాత్రకు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నిజాంపేట నుంచి రాంపూర్ వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ఉన్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని, గతంలో మెదక్ ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా పట్టించుకోవటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బక్కన్నగారి లింగంగౌడ్, పట్టణ అధ్యక్షులు నసిరుద్దీన్, పంజా మహేందర్, దాత్రికా మారుతి, నరేందర్, పంజాబాబు, సుధాకర్, బోయిని చంద్రం, కాకి రాజయ్య, ఆకుల బాలయ్య, మసూద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడైనటువంటి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి ఆదేశానుసారం నిజాంపేట మండలంలోని మారుమూర గ్రామమైనటువంటి రాంపూర్ నుంచి నస్కల్ మీదుగా అలాగే నిజాంపేట అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర జరిపి అక్కడ అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. నస్కల్ రావాలంటే చాలా ఇబ్బంది ఉంది. నస్కల్ రాంపూర్ నందోకులం నగరం రావాలంటే నాలుగు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా రోడ్డుకు అతి లేదు గతి లేదు, అనేక గుంతలు పడ్డాయి. కనీసం గర్భిణీ స్త్రీ మొన్న డెలివరీకి అని చెప్పేసి అంబులెన్స్కు ఫోన్ చేస్తే మేము నస్కల్ రామండి అని చెప్పినారు. నస్కల్ రామంటే ఇట్లా చల్మెడ వయా చల్మెడ మీదుగా అక్కడికి వెళ్ళి వస్తే రాంపూర్కు వయా గుంపల్లి నుండి చిన్నజాంపేట నుంచి వచ్చింది. అలాంటి పరిస్థితి మా నాలుగు గ్రామాలకు దాపరించింది. మన మండలం ఉమ్మడి మండలం అయినటువంటి పద్మ దేవేంద్ర రెడ్డి గారు మన మండలంలోనే ఉండి కూడా మా మారుమూరు గ్రామమైనటువంటి రాంపూర్ను కానీ నస్కల్ను కానీ నందోకులం కానీ రోడ్ను పట్టించుకోవడం లేదు. పేరుకే చెప్పుకోవడం గెలవడం కానీ ఎలాంటి అభివృద్ధి నోచుకోవట్లేదు. మా నస్కల్ కానీ రాంపూర్ కానీ నందోకుల గ్రామం టీసీ రోడ్లు కానీ నీళ్లు కానీ అలాగే విద్యుత్ బల్బులు కానీ ఇలాంటి మెయిన్ ఇచ్చేస్తామని అన్నారు. రోడ్డు కూడా మాకు శిథిలావస్థలు ఎప్పుడో 74లో అటువంటి బ్రిడ్జి ఉంది నిజాంపేట మత్తడి దగ్గర. ఇంకా ఎక్కువ వర్షాలు వస్తే బ్రిడ్జి కూడా కొట్టుకో పరిస్థితి ఉంది. దాని గురించి మేము జిల్లా అధ్యక్షుడు గారిని కోరడమైంది. గతంలో కూడా మేము స్టేట్మెంట్ ఇచ్చినాము.